లూకా 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. లూకా 1:80 శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:29-32 నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. లూకా 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకా 4:16-21 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడను రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. లూకా 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. లూకా 5:31-32 అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లూకా 6:12-13 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. లూకా 7:40-48 అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పిచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండిరి, ఆపు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను, గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తలవెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను.
లూకా 8:9 నుండి 15 వరకు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. లూకా 9:57-62 వరకు. వారు మార్గమున వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను.